హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో గత ప్రభుత్వం జారీ చేసిన డిఎస్సి నోటిఫికేషన్ను రద్దు చేసి దాని స్థానంలో కొత్త నోటిఫికేషన్ విడుదల చేసింది కూటమి. ఇందులో భాగంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు మెగా డిఎస్సి నిర్వహణపై తన తొలి సంతకం చేయగా విద్యామంత్రి నారా లోకేష్ దీని విధి విధానాల ఖరారుపై సంతకం చేశారు. అనంతరం క్యాబినెట్లో ఈ రెండు సంతకాలకు ఆమోదం ఇవ్వడంతో పాటు నోటిఫికేషన్ విడుదలకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. రాష్ట్ర కేబినెట్ ఆమోదం మేరకు ఈ నెల 30న మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనిపై ఇప్పటికే విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. తాజాగా గతంలో నిర్వహించిన టెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన ప్రభుత్వం మెగా డిఎస్సి కోసం మరోసారి టెట్ నిర్వహిస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగా ఈసారి మెగా డిఎస్సిని టెట్తో పాటు కలిపి రెండు నిర్వహించేలా నోటిఫికేషన్ జారీ చేయబోతున్నారు. ఇప్పటికే టెట్ క్వాలిఫై అయిన వారికి ఇందులో అవకాశం కూడా ఉంటుంది. ఈ నెల 30న 16,347 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. అనంతరం దరఖాస్తుల స్వీకరణ, వాటి పరిశీలన, పరీక్ష నిర్వహణ, దీంతో పాటే టెట్ నిర్వహణకు వీలుగా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ప్రతి జిల్లాలో 80% పోస్టుల్ని స్థానికులకు ఇచ్చేలా, మరో 20% నాన్ లోకల్ అభ్యర్థులకు కేటాయించేలా ఈసారి నోటిఫికేషన్లు ఉండబోతున్నాయి. అలాగే ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ఈ పోస్టులకు భర్తీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.